కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల సామాన్యులకు నిరుపేద వర్గాలకు ఎటువంటి ప్రయోజనం లేదని తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో మొండి చేయి చూపారని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నీర్లపల్లి శంకర్ అన్నారు. పెరిగిన వ్యవసాయ ఖర్చులకు తగ్గట్టుగా మద్దతు ధర పెంచకపోవడం వ్యవసాయ రంగానికి కూడా ఆశాజనకమైన బడ్జెట్ కాదని, అదేవిధంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాల కల్పన ఊసే లేదని, డీజిల్ పెట్రోల్ బొంట గ్యాస్ ధరల నియంత్రణపై ఎటువంటి సమాచారం లేదని అన్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం మారుస్తాం అన్న వ్యాఖ్యలు గౌరవ ప్రతిష్టలు దిగజార్చేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఒక ముఖ్యమంత్రి అనవలసిన మాటలు కాదని అన్నారు. కార్యక్రమంలో పిసిసి సభ్యులు బాబర్ అలీఖాన్, పట్టణాధ్యక్షులు చెన్నయ్య, రఘునాయక్, మోహన్, ముబారక్ అలీఖాన్, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. మెల్లమెల్లగా పార్టీ వైపు ప్రజల దృష్టి మళ్లించకుండానే ఆడుతున్న ఒక నాటకీయ చదరంగం ఇది. ఇది రాజకీయ చదరంగం కాబట్టి మేము ఈరోజు ఇంత నిర్లక్ష్యానికి గురి చేస్తున్న ప్రభుత్వాలు ప్రజల తరఫున మా పిసిసి అధ్యక్షులు గారు కూడా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని మేము ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మనల్ని అందరినీ నిర్లక్ష్యం చేసిన తెలంగాణ కాబట్టి ఆయన కార్యక్రమం తీసుకుంటాడు కాబట్టి మేము కూడా మా నియోజకవర్గం తరఫున కూడా అన్ని విధాల పోరాటాలకు సిద్ధమవుతాం. ఎక్కడైతే నిజంగా కూడా చెప్తున్నా బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే ఒక నాటకం కాబట్టి వాళ్ళ నాటకాన్ని బయట పెట్టడానికి మేము తప్పకుండా ప్రజల తరఫున పోరాటం చేస్తాం, వీళ్ళ నిర్లక్ష్యాన్ని ఎండగడతాం. ఆల్మోస్ట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మెల్లమెల్లగా అంటే ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటిని కూడా ఆదాని అంబానికి తలగబెట్టేసాడు. ఆల్రెడీ కొన్ని సంస్థలు తలగబెట్టేసాడు. ప్రస్తుతం మెల్లమెల్లగా వాళ్ళు రాజ్యాంగాన్ని అన్ని విధాలు కూడా వాస్తవాన్ని కూడా తూట్లు కొట్టి ఇప్పటి వరకు దానికి తూట్లు అన్నీ కొట్టేసారు. రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా కూడా చేశారు కాబట్టి మీరు అందరూ చూసారు, ఎన్నో జీవోలు వచ్చినాయి, మీరు అందరూ చూసారు కాబట్టి. కానీ కేసీఆర్ కూడా ఇక్కడ మేము దళితులకు అండగా ఉంటాం, దళితుల బంధువులు కూడా ఇస్తాం, దళితులను గౌరవం